నమస్కారం అండి. మా అమ్మకి చాలా సుస్థిగా ఉందండి. హాస్పిటల్లో చేర్పించాలంటున్నారు. ఒక 100 రూపాయలు అడ్వాన్స్గా ఇప్పిస్తే. ఓహో, 100 రూపాయలు కావాలా? అలాగే 4 రోజులు సెలవు కూడా ఇప్పించండి. నాన్ సెన్స్! నిన్ను ఉద్యోగంలో పెట్టుకుందే అడ్వాన్స్ ఇచ్చి సెలవిచ్చి మేపడానికి కాదు. ఈ ఒక్కసారికి మమ్మల్ని కనికరించండి సార్. ఏమిటండి మీరు అనేది? కరెక్ట్ గా జీతాలు ఇస్తున్నాం, కరెక్ట్ గా బోనస్ ఇస్తున్నాం, రూల్ ప్రకారంగా పని చేయాలి అంటారు, అంతేనా? అంతే. నీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఉండవయ్యా, నువ్వు ఉండు. ఏమండి ఆయన అడిగేది? కన్న తల్లిని గురించి సార్ అడుగుతుంటారు. కావాలంటే ఉద్యోగులు పెట్టుకో బాబు. ఉండండి, ఏమిటి అలా తొందరపడి వెళ్ళిపోకూడదండి. అక్కడ ఏమిటి మ్యాటర్? కన్న తల్లిని గురించి మీరు అనేది ఏమిటి చెప్పండి. ఉద్యోగులు పెట్టి పంపించున్నాను. సరేనండి సరేనండి, అవసరం అయితే కన్న తల్లిని అయినా వదులుకుంటాం, కానీ ఉద్యోగం వదలండి మేము. బాబు ఉండలే, నువ్వు తింటే ఉంటుంది. భూషణ్ గారు, మీ గురించి ఒక మాట విన్నాను. మరేమి అనుకోకండి, మీరు మీ స్నేహితులు సత్యం గారు కలిసి లారీ వ్యాపారం పెట్టారు. పెట్టుబడి మీది, అజమాయిషి ఆయనది. ఆయన లక్షలు ఆర్జించారు, మీరు మాత్రం ఇలాగే ఉన్నారు. కారణం ఏమిటంటారు? అంటే పూజారి గారు, సత్యం నన్ను మోసం చేస్తున్నాడని మీ అభిప్రాయం? చూడండి, సత్యం అంత మంచివాడు లేడు, ఒక్క దురభ్యాసం లేదు, ఆఖరికి సిగరెట్ కూడా తాగడు. పైగా మేమిద్దరం బాల్య స్నేహితులం. నాకేదో వ్యాపార విషయాలు తెలియవు కనుక అతను చూసి పెడుతున్నాడు. అలాంటి వాడిని అనుమానించడం చాలా తప్పు. మీ మనసు మంచిది కనుక అలా అనుకుంటారు మీరు, కానీ అందరూ మీరా ఉండరు కదండి. నమస్కారం అండి. కళ్యాణ స్వామి లాంటి విగ్రహం చేస్తే ఇటువంటి విగ్రహాలతోనే వ్యాపారం చేయాలండి. కాకపోతే భూషణ్ గారితో చేస్తే ఏమొస్తుంది? కాగితాల మీద అగ్రిమెంట్లో బూడిద తప్ప. మేమిద్దరం ఇన్ని సంవత్సరాలు వ్యాపారం చేశాం, ఒక్క కాగితం మీద రాసుకున్నాం, నోటి మాట తప్ప. స్వచ్ఛమైన వ్యాపారం నిక్కచ్చని లక్షణం లక్షణం కొట్టేస్తున్నారు. అదేమంటే తేలికైన పని కదా అయ్యో. సింగార్ వ్యాపారం చేయటనుకున్నాం, కత్తి మీద సమలాంటిది. వాళ్ళ దొంగ పరుకుని అనుకున్న తోటికి మన లారీల్లో చేరిపిస్తేనే నెంబర్ ప్లేట్ మారింది. మన లారీల్లో చేరిపిస్తేనే మనకు డబ్బు, లేకపోతే నష్టంలో సగం వాట మనం వాళ్ళకి ఇస్తాం. ఇంతవరకు అటువంటిది ఏం జరగలేదు. అంతేగా మరి, అడుగు మటమైన వచ్చాడు. ఎరాసం పని బాగా జరిగిందా? మనం పోవటం సరిగ్గా పోవటం లోప పోలీసులు 2 సార్లు వెంటాడారు. అయినా క్షణంలో తప్పించడం దాటిచ్చేస్తారు. మగిలింగ్ బిజినెస్ చేస్తే మన కంపెనీతో చేయాలన్నారు. తీసుకొచ్చారు మగిలింగ్ లో మనకి ఎంత న్యాయమైన ఏముందండి? మరి ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ బాబు. ఇదిగో మీ సగం వాట. నన్ను ఎంతండి? 20,000 అయ్యా. అరే నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? దాన్ని లారీలు పుస్తకంలో రాస్తానండి. నా సొంత చిట్టాల రేఖ ముందు అనుకుంటే కొట్టేయడమే కదండి ప్రభుత్వం రాసేది. ముందు నిజం ఫిగర్ వేస్తేనే కానీ నాకు అబద్ధ ఫిగర్ తయారు చేయలేను. ఇది నా డిఫెక్టివ్, మరి ఏం చేయలేము. నాకు దాని ఫోన్ అవ్వండి, నన్ను కంగారు పెట్టండి. మీకు కావాల్సింది ఏంటి? మీరు భూషణం గారు కలిసి చేసే లారీ వ్యాపారంలో నష్టం, మీ సొంతానికి లాభం, అంతే కదా? ఈ సంవత్సరం లక్ష్యం తీసుకోండి. ఏదో తగలే తగలేయంటే సరిపోలేదండి. మీరు మనకు కూడా ఏదో తగలయ్యాలి. మీరు ఇదో రావణంగం, నువ్వు ఎంత డబ్బు తిన్నా ఈ డబ్బు నాకు మాత్రం పనివయ్యా. సరే సాయంకాలం పెడుతున్నాను. ఇదిగో రాజు, టైం అయింది, కూలికి బయలుదేరండి. ఎలా అమ్మా? నాన్నగారు వచ్చింకా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం పెట్టాలిగా. ఇవ్వాలి అంటారు. అయ్యో, ఇందాక ఆ మాటే మర్చిపోయాను. ఆయన ఎప్పుడు వస్తారో ఏమో. నాన్ సెన్స్! ఏమిటి దివాళా కూర మాట? ఒకడు 37 మరొకరు 37 ఉన్నారా? ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ కాన్వెంట్ ఎందుకు చదివిస్తున్నాను? పలానా సత్యం గారు అమ్మాయిలు వచ్చి చవటాన్ని పెంచుకోవటానిక. జయ విజయ, ఇదే లాస్ట్ వాణి. నెక్స్ట్ టైం 50 మార్కులు పైగా తెచ్చుకోపోయారు, కాన్వెంట్ నుంచి పీకెచ్చి 100 పడేస్తాను. వండి నువ్వు హాల్లోకి ఎందుకు వచ్చా? ఈ రోజు పని మనిషి రాలేదండి. బాగుంది, పిల్లల్ని మరీ ఎందుకండి అలా కేకలేస్తారు? నీకు అసలు బుద్ధి ఉంది? అడగవలసింది భర్త, సమాధానం చెప్పవలసింది భార్య అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? పైగా నన్నే ప్రశ్నలు అడుగుతున్నావు. అందుకే అన్నాను, ఆరు ఉండవలసింది 1 ఇంట్లోనూ 1 ఇంట్లోనూ. హాల్లో వచ్చావు మొదలెట్టావు. 87 91 94 95 88 84 96 95 లక్ష్మి ఏ లాభం? అందుకే సంతకం పెట్టేయండి. పెట్టమంటా? పెట్టేయండి. మీ అమ్మ చెబుతుంది కనుక పెడుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం రాజు, కూర్చోండి. పర్వాలేదండి, వచ్చే శుక్రవారం మా కమల పెళ్లి, దంపతులు మీరిద్దరూ వచ్చి ఆశీర్వదించాలి. శుభం. మా కంపెనీలో పనిచేసిన వారు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే రాకుండా ఉంటామా? సకుటుంబంగా వస్తాం, మధ్యాహ్నం పోయినాలు కూడా అక్కడే. అంతకంటే మాకేం కావాలి? మీ మంచితనమే మాకు మహాభాగ్యం. వస్తానండి, వస్తానమ్మా. లక్ష్మి
నా సచ్చిన్తో చెప్పి రామయ్య కూతురు పెళ్లికి ఒక 4500 మనం ఇప్పించాలి. రామయ్య కూతురు పెళ్లి చేస్తున్నావట కదా, చాలా సంతోషం, వెళ్ళరా. శుభలే. తీసుకురా బాబు గారు. ఆ 3000. ఏ 3000? అదేనండి, మీ దగ్గర నేను దాచుకున్న డబ్బు. అమ్మాయి కొలు చేయించాలి, పెళ్లి వారికి మాటిచ్చాను. అబ్బా ఏమిటా అయ్యే సదా, తర్వాత చూసుకున్నా పదా, అవతల అర్జెంట్గా నాకు కూడా పనులున్నాయి. రానంగా గారడియా ఇంజిన్ స్టార్ట్ అయి ఉందండి. గారు అసలు సంగతి ఏంటంటే, మా అమ్మాయి గొలు చేయించాలి, పెళ్లి వారికి మాట ఇచ్చావు, అంతేగా 3000 ఎక్కడికి పోవు, నేను చూస్తాగా పెళ్ళు నడవయ్యా. రామయ్య గారికి ఇవ్వాల్సిన 3000 తెచ్చినారు కదా. పెళ్లికంతా పిల్లినైనా సంక్రమ కానీ నిన్ను తీసుకోకూడదయ్యా. అసలు ఎవరు రమ్మన్నారు ఆయన? ఏంటండి, నాకు ఇన్విటేషన్ ఉంది పెళ్లి పిలుపు, వెళ్ళిపోతాను. మళ్ళీ నోరెత్తమట. నమస్కారం బాబు, మీకు వస్తే బాబు చిన్న మాట అంటే. ఓ అదే 500. అదేనయ్యా, నువ్వు నా దగ్గర దర్శనం 500 కాదు బాబు, 500 కాదు 3000. అంటే నేను అబద్ధం అవుతున్నానా బాబు గారు? మా ప్రతిలో న్యాయం చేయకండి, మీ పాదాలు పట్టుకుంటాను. నా గురించి నాకు ఇప్పించండి. ఇచ్చి ఓన్లే కదా అని పెళ్ళికొస్తా నా మీద నేరమవుతా. అసలు ఇక్కడ రాదో నాదే పుట్టిన మాట్లాడు. ఏమిటా తొందర భూషణ? నా ఒక క్షణం కూడా ఈ పెళ్లి పందిట్లో ఉండను. ఎంత అవమానం చేసి మాట్లాడుతున్నాడు తెలుసా? అదంతా తర్వాత చూసుకుందాం. పెళ్లి పందిట్లోకి వచ్చిన తర్వాత శుభకార్యం దొరకకుండా వెళ్ళకూడదు. ఆ మాట నువ్వు కూర్చో, వెళ్ళు. అయ్యా పెళ్లి కుమార్తె తండ్రి రావాలి. చూస్తురా అయ్యా, ముహూర్తానికి వేళ అయిందండి. కానివ్వండి కానివ్వండి. అదేం వీళ్ళు నీ కూతురికి బంగారు కోసం పెట్టాను. ఏది బాగుంది, సమయానికి డబ్బు దొరకలేదు, తల తాకట్టు పెట్టిన తర్వాత ఈ తర్వాత ఇరవై మన దగ్గర పనికిరాదయ్యా. నాకుంటేనే పెళ్లి. నా మాట నమ్మండి, ముందు శుభకారం జరగనివ్వండి. అదేం లాభం లేదయ్యా, మా పని చేస్తున్నారు. మీకు కావాల్సింది బంగారు గొలుసు, బంగారు లాంటి అమ్మాయి. అవన్నీ మాకు అనవసరం. అనుకున్న ప్రకారం అమ్మాయి మెడలో గొలుసు ఉండి తీరాలి, లేకపోతే పెళ్లి జరగదు. సంతలో పశువుల్లాగా పెళ్లి కొడుకులను అమ్ముకునే దేశం ఇది. ఏం చేస్తాం? లక్ష్మీ లక్ష్మీ. ఏమండి నీ మెడలో గొలుసు? తీసుకోవా, సంతోషేనా? ఓం మాంగళ్యం తంతు నారేణ. లక్ష్మి నమస్కారం సార్. వచ్చా, ఇదిగో ఆ 3344 లారీకి ఇన్సూరెన్స్ కట్టి పూజ చేయించడం కూడా అయిపోయింది. ప్రత్యేకానికి ఇచ్చే. అలాగేనండి. లేదు ప్రసాదం తీసుకుని పోరా. వస్తానమ్మ గారు. ఈ కాలం కుర్రాళ్ళకి ప్రసాదం అన్నా దేవుడు అన్నా బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. చూడు లక్ష్మి, ఇప్పుడు ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది, నువ్వే సలహా చెప్పాలి. చిక్క ఏమిటండి అది? గుడికేమో రోజు రోజుకి ఆదాయం పెరిగిపోతూనే ఉంది, కానీ దేవుడికి మాత్రం ఏమీ జరగడం లేదని చెప్పి పూజారి బాధపడిపోతున్నాడు. ఏం చేద్దామంటావు? మనుషులు చెప్పినట్టు దేవుడు వినవలసిన రోజులు ఇది. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఏమండి మన సంగతి కూడా కొంచెం ఆలోచించండి. మన ఆదాయం మరీ తగ్గిపోతుంది. సత్యం గారు క్రిందటి నెల 500 పంపించారు. వాడు మాత్రం ఏం చేస్తారు? వ్యాపారం సరిగ్గా లేకపోతే? ఎందుకు సరిగ్గా లేదు? బాగుంది, అవన్నీ వ్యాపారం కూడా మళ్ళీ అవుతాయి. అసలు యజమాని మీరు గనక ఉన్న డబ్బంతా పెట్టి 6 లారీలు కొన్నారు, పనిచేసే భాగస్వామిగా అతను చేరాడు. ఇలా వరుసగా నష్టపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా మన పని? అసలు మీరు ఆఫీస్కి వెళ్ళి ఎన్నాళ్ళు? ఎందుకు వెళ్ళాలి? సత్యం నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ఒకే తోట పెరిగాం. వాడి పేరు కూడా సత్యం. వాడు వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు. ఇదిగో లక్ష్మి, మనిషి అన్నాక నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి, కానీ గుడ్డి నమ్మకాలు పెంచుకోవడంలో అర్థం లేదు. కళ్యాణ్ వదిలేస్తే ఎంత మంచి గుర్రం అయినా సరే పక్కదారులు. అందులో తప్పంత మంది వింటావు. మన గురించి కాకపోయినా పిల్లల గురించి అయినా ఆలోచించండి. నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు. సరే ఇప్పుడు నేను ఏమంటావు? రేపు తప్పకుండా ఆఫీస్కి అన్ని స్వయంగా చూడ. నష్టం ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో అడగ. అంతే. నమస్కారం అండి. ఏం ముందు మీ అమ్మ పోయిందా? సత్యం బాగున్నావా? ఓ భూషణం, వ్యాపారం ఎలా ఉంది? ఏమని చెప్పున్నావు? నీకేం అయినా చీపు చింతా లేకుండా గుడిలో కూర్చుంటావు. ఇక్కడ నేను చీవు నెట్వర్క్ గారి కోసం వస్తున్నాను. ఈ వ్యాపారం పగవాడి కూడా అవుతున్నావు సత్యం. నువ్వే అలా అంటే ఈ వ్యాపారంకి ఎవరు చేయగలరు?
ఏమోరా పురుషుడు, సంవత్సరానికి కనీసం నీకు 100,000 రూపాయలైనా లాభం ఇవ్వాలని నా మనసు కొట్టుకుపోతుంది. కానీ ఏం లాభం, 100 ఇస్తున్నాను. అదంతా నా కర్మరా. అలా ఎందుకు అనుకోవాలి? ఎంత ప్రాప్తం ఉంటే అంతే జరుగుతుంది. కష్టపడ్డం మన వంతు. ఈ మాట నేనే అనాలనుకున్నానండి, కానీ ముందే భగవద్గీతలో రాసేసి. రామలింగం, 2 కాఫీ తెప్పించు. అవే 3 కాఫీ తెప్పించు. ముగ్గురు రావడం అబ్బా, అయ్యగారు మనసు దేవుడు మనసు ఒకటే. వచ్చావా రంగమ్మ? ఏం కూరలు తెచ్చావు? వంకాయలు, బంగాళదుంపలు, అంటికాయలు, ఇంకా బంగాళదుంపలు వద్దు కానీ 2 కిలోలు అరటికాయలు. ఏంటి బాబు, అరటికాయలు కిలో లెక్క? నాకు తెలుసు అన్న, ఊరికే జోకేశా రంగమ్మ ఏం చేస్తుందని. మొత్తానికి ఇద్దరు ఇద్దరే మా చెత్త చురుకాయ పిల్లలు బాబా, మంచి వృద్ధిలో పడతారు. వంకాయలు వెళ్ళంత? వంకాయలు 1 రూపాయి, బంగాళదుంపలు 1 రూపాయి పావలా, అంటికాయలు. ఇలా రోజు రోజు ధరలు పెంచుకుపోతే ఎలా చెప్పారు అమ్మా? మేము పెంచేదేది బాబా, అక్కడ అక్కడ యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతుంటే బంగాళదుంపలు పెట్టుకుని కొట్టుకుంటున్నారా? తుంటి మీద కొడితే మూతి పడి రాలేట. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఊళ్ళో మన పొలంలో పడిన కూరగాయలు ధరలు పెరగాలంటి? ఇక రంగమ్మ, వ్యాపారంలో ఒక్క మాట మీదే ఉండాలి. పోయిన వారం ఎంతో, ఈ వారం అంతా, వచ్చే వారం కూడా అంతే. బాగుంది, ఇది మిలారేల వ్యాపారం కాదు. ఇలా అయితే రంగమ్మ కూరగాయలు వ్యాపారం చేసినట్టే. ఆయన మాటకేం గాని 1 కిలో వంకాయలు, 4 అరటికాయలు ఇచ్చేవాళ్ళు. కరెక్ట్ బాబు. నమస్కారం బాబు. ఎవరు రావాలన్నారా? ఏమిటి కూరగాయలు వేయాలంటున్నారు? రంగమ్మని మాకు బాగా తెలిసిన ఆయన రోజు కూరగాయలు ఇస్తూ ఉంటుంది. మన పచ్చాన్ని కూడా ఏమి దగ్గర కొనుక్కోమని చెప్పు. అక్కడ కూరగాయలు ఎవరికంటారు బాబు? రోజు ప్రయాణ తెగవలసిందే. అయ్యో, రోజు తింటే ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పానని చెప్పు సత్యానికి. ఆయనకి మాంసమే బాగా అరుగుద్ది బాబు. ఇంతకు వచ్చిన పని మనం మీరు చూసారే, కంపెనీ తాలూకు అకౌంట్స్ స్టేట్మెంట్ తెచ్చాను, సంతకం పెట్టండి బాబు. ఈ నెల మిమ్మల్ని 300 తీసుకోమన్నారు బాబు. సరే, తూర్పు పెట్టు. తూర్పు? నేనే తూర్పు బాబు. ఆగండి, ఇక తూర్పు తిరిగి దండం పెట్టడం ఒకటే తక్కువ. రావలింగ గారు, క్రిందటి నెల 500, ఈ నెల 300, ఇక 2 నెలలు పోతే మాకు అసలు ఏమీ రాదన్నమాట. ఏం చేస్తారమ్మా, వ్యాపారంలో నష్టం వస్తుంది. పాపం సత్యం గారు కూడా గుంజీలు తీస్తున్నాడు. ఎందుకు నష్టం చూపెట్టడానిక? అమ్మగారికి అసలు విషయం తెలియక కంగారు పడుతున్నారు. ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టం తక్కువ. నిజమే లక్ష్మి, చూచానుగా ఈ సంవత్సరం నష్టం బాగా తగ్గింది. చాలండి, నష్టం తగ్గితే లాభం వచ్చినట్ట. రావలింగ గారు, ఇప్పుడు ఈ కాగితాలు మీరు సంతకం పెట్టమని చెప్పండి. ఈ ఒక్కసారి నా మాట కాదనకండి. మరి అక్కర్లేదు, రేపు మేమే స్వయంగా వచ్చి అకౌంట్స్ చూస్తామని చెప్పండి. ఆ తర్వాత నిర్ణయిస్తుంది. లక్ష్మి చెప్పింది కదా, రేపే వచ్చి అకౌంట్స్ చూస్తానన్నారని చెప్పమంట. అవును. కాగితాల మీద సంతకాలు పెట్టన్నావట, పైగా మీ ఆవిడ కూడా ఏదేదో ఉందట. అదేం లేదు, అవి నువ్వు పట్టించుకోవద్దు. సత్యం, వ్యాపారంలో మన నష్టం ఎంత వచ్చింది? వెహికల్ దాకా వచ్చింది. అలా గుడ్లోకి చూస్తాం చెప్పు. వ్యాపారంలో కాంపిటీషన్ పెరిగిపోయింది, పనివాళ్ళు జీతాలు పెరిగాయి, లారీల్లో సగానికి సగం రిపేరే, ప్రతి స్పేర్ పార్ట్ ధర పెరిగిపోయింది. 1000 ఖర్చు పెట్టున్నారో దేవుడు తెలుసండి. పాపం అన్నహారాలు మానేసేసి హరిటాకులో వెళ్ళిపోతున్నారు. అయ్యో అలాగా అయితే సత్యం, నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో. వ్యాపారం అంతా వెళ్ళి నేను చూస్తాను. ఏమిటి, నువ్వు చూస్తావా? అంటే నా మీద నమ్మకం పోయిందా? అది కాదు, నా మీద నాకు నమ్మకం పెరిగింది. అయినా మనలో మనకేమిటి, నేను చూస్తాను. చాలుసాలే, వ్యాపారం అంటే మాట అనుకున్నావా? దానికి ఎంత అనుభవం కావాలి, నీ తెలివితేటలు కావాలి. నీకేం తెలుసు? నాకేం తెలియకపోవచ్చు, అయినా కష్టపడితే పైకి రావచ్చు. పైగా మా ఆవిడ తోడుంటుంది. ఓహో, ఇదంతా ఆవిడ గారు వేసిన ప్లాన్ అనమాట. ఇంట్లో వెలగబెడుతున్న రాజరికం తాలూకు ఆఫీస్ కూడా వెళ్ళాలనుకుంటుంది అనమాట. భూషణం, బెల్లాల చేతికి పెత్తనం ఇస్తే చేతికి వచ్చేది ఏమి తెలుసా? పిడకలు. వ్యాపారం అంటే అంట్లు దావడంను, ఇల్లు కడగడం కాదు. నోరు మూసుకుని వంటింట్లో పడి ఉండమని చెప్పు. ఆ మాట చెప్పడానికి నువ్వే వచ్చు. వంటింట్లో ఉన్నా ఆఫీస్ లో ఉన్నా చూడవలసింది ఆడమ్మగా తేడా కాదు, నీతి నిజాయితీ ముఖ్యం. అసలు ఇక్కడ నీ స్థానం ఏంటో తెలుసుకో. లక్షలు పొంది ఈ కంపెనీని స్థాపించిన యజమానులం మేము. పని తెలిసిన మనిషిగా తేరిన బాధ్యత. అయితే మీరుండండి, ఆఫీస్ నడవడం అంటే నెల నెల నష్టాలు చూపించడం. ఇలా అయితే ఎలా నడుస్తుంది? అందుకే ఇప్పుడు మేము చూస్తామంటున్నాం. తప్పే ఉంది. ఏమిటి, ఒక ఆడ యజమానురాలుగా ఆఫీస్ లో కూర్చుంటే ఆ మనిషి చేతికి నేను పనిచేయటం. ఆడవాళ్ళంత తేలిగ్గా తీసే సత్యం. మనమే వాళ్ళని మూల కూర్చోబెట్టి చేతగాని వాళ్ళంటే ఏం ప్రయోజనం? జీవితంలో వాళ్లకున్నంత ఓర్పు సహనం మనకు ఉంటాయా? లక్ష్మి తలుచుకుంటే మన కంపెనీ బాగుపడుతుందన్న పూర్తి నమ్మకం ఉంది. నా మాట విను. నీలాగా హోషం పోషం లేకుండా ప్రతిగా మొగ్గలు అనుకున్నావు నేను. ఒక ఆడదాని మోచేతకి నీళ్లు తాగే కర్మ నాకు ఈ జన్మకలేదు. ఎవరికి ఆ నీళ్లు కూడా దక్కకుండా పోతాయేమో, ఎవరికి తెలుసు? అయినా నీతో మాట్లాడి
ఈ కంపెనీ మాది, ఈ వ్యాపారం మాది. అక్కడే పొరపాటు పడుతున్నాం. ఈ కంపెనీ నాది కూడా. సరే ఇందాక వచ్చిన దగ్గర రేపే లెక్కలు తెలిసేసి విడిపో. అంత మాటలు చూసొచ్చాం. అవును పుష్ణం, నిన్ను స్నేహితుడిగా నమ్మి నా రక్త మాంసాలు ధారపోసిన పాపానికి పరిహారం చెల్లించుకోవాలిగా. రేపే ఆడిటర్ గాని ప్లేటర్ గాని పిలిపించి తేల్చేస్తాను. మొత్తం అంతా మునిగిపోయా కన్నా ఇప్పుడే తెలుసుకోవడం ఎంతో మంచిది. రండి. రేపు కూడా దయచేయండి. అన్న మాటని అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయే బ్రతుకులు మాల్కావు. శ్రీ సత్యనారాయణ లారీ సర్వీస్ అనబడే ఈ సంస్థ పోగా ఇన్ని సంవత్సరాలుగా కంపెనీ నిర్వహణ నిమిత్తం చేటు గారికి కంపెనీ వ్రాసి ఇచ్చి పుచ్చుకున్న అప్పు 5 లక్షలు. కావున చేటు గారికి కంపెనీ ఇచ్చివేయగా పోను ఇవ్వవలసిన 1 లక్ష రూపాయలు చెరి యొక్క 50,000 ఇచ్చుటకు నిర్ణయించడమైనది. కంపెనీ చేసిన అప్పుకి మీరు బాధ్యులే. ఈ వ్యవహారంలో మీకు 50,000 లాభం. ఇదిగో వాడి దగ్గర ఉందా ఆ ఇల్లు ఒకటి, దాన్ని మీరు ఎంత తొందరగా దత్తు చేయించి వసూలు చేసుకుంటే అంత మంచిది. అచ్చా అచ్చా, అలాగే వసూలు చేస్తాం. ఏమిటో ఏమి లేదండి, సేటు గారి వద్ద కంపెనీ 5 లక్షల రూపాయలు అప్పు చేసినట్టుగా కాగితాలు సృష్టించారా? కంపెనీ ఆస్తి విలువ 4 లక్షల రూపాయలు కట్టారా? సేటు గారికి 5 లక్షలు అప్పు తీర్చే నిమిత్తం 4 లక్షల రూపాయలు విలువ గల కంపెనీని రాసి ఇచ్చినట్టుగా ఇచ్చి 1 లక్ష రూపాయలు అప్పు తీర్చారా? ఆ అప్పులో 50,000 రూపాయలు భూషణ్ గారు నెత్తిని వేసి వారి పంప దత్తు చేయించబోతున్నారా? 1 రూపాయి నష్టం లేకుండా కంపెనీని మీరు స్వాధీనం చేసుకున్నారా? అబ్బా 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 అబ్బా, స్నేహం చేస్తే మీతో చేయాలి. అయ్యా నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటది? మీరు మాట్లాడు, వాళ్ళు నాశనం అయ్యారు. అటువంటి తప్పుడు పని మీరు అన్నారు ఏనన్నారు మాట చాలా ఊరుకో, లేకపోతే అది నాతో పంట పడుతుందా? లక్ష్మి, పాపం వాళ్ళు నిలబడే ఉన్నారు, వెళ్దామా? అమ్మా, మన ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చుదేనమ్మా. రాజు బతపడకు లక్ష్మి, బాధపడకు. ఏమండి? లేదండి, లేదు. బాధ ఎందుకు? పెళ్ళైన తర్వాత మొదటిసారి పసుపు బట్టలతో మీ నీడలో ఈ ఇంట్లో కనిపెట్టాను. ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు మీ నీడలోనే ఉన్నాను. పైగా రత్నాలు లాంటి 2 బిడ్డలు మనకు అండగా ఉన్నారు. ఇల్లాలకి ఇంతకంటే ఇంకేం కావాలి? రండి వెళదాం. అవును, దేవుడి పటం తీసుకున్నావా? ఇంకేం దేవుళ్ళండి. తప్పు అలా అనుకూడదు లక్ష్మి. అమ్మ గారు, ఆ 1 పటం మాత్రం తీసుకెళ్తాను. రుణం తీరిపోయింది, వెళ్ళిపోతున్నా. అయిపోయింది సత్యం, అంతా అయిపోయింది. పెద్దనిచ్చిన ఆస్తి మట్టి పాలు చేశాను. ఆ మట్టి తీసుకెళ్లి నా పిల్లల నోట్లో కొడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం పుష్ణం. మన వ్యాపారం మామూలుగా సాగనిస్తే ఈ ఏడు కాకపోతే వచ్చేయడన్న బాగుపడేవాళ్ళు. ఏమో సత్యం, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే బాగుపడితే ఇద్దరూ బాగుపడాలి, చెడిపోతే ఇద్దరూ చెడిపోవాలి. మనది విచిత్ర వ్యాపారం. ఒకడు శాంతం చెడిపోతేనే కానీ రెండో వాడు బాగుపడలేకపోయాడు. అంటే నిన్ను నేను పాడు చేశానంటావా? నాకేం తెలుసు, నీకు ఒక మనసుందనే నా అనుమానం. పాపం దాన్ని అడుగు. దాన్ని కాదు అడగవలసింది, నీ పెళ్ళాన్ని. ఆడదాని మాట విన్నవాడు అడుగులో పడ్డవాడు ఒకటేనా ఊరికే అన్నారా? వంటింట్లో పాత ఇవ్వాల్సిందని తీసుకొచ్చి నెత్తికెక్కించుకున్నావు. ఆవిడ గారు చెప్పినట్టు ఎగిరావు. అందుకే ఇల్లు వ్యాపారం లేకుండా తుడిచిపెట్టిపోయావు. లేదు సత్యం, నేను రావటానికి నీ తలవే. ఏమిటా కూర్చావు? దేవుడు లాంటి మనిషి మీద చెయ్యెత్తుతావా? నువ్వేమిటో నీ బ్రతుకేమిటో నాకు బాగా తెలుసు సత్యం. నీ ఆస్తి మా డబ్బు పోయినందుకు నాకే బాధ లేదు. కానీ ఏ దిక్కు లేదంటూ ఏడుస్తూ మా నీడలో చేరావు. నమ్మి ఆదరించిన స్నేహితునే గొంతు కోసావు. నువ్వు చేసిన ఈ మిత్రద్రోహం ఊరికే పోదు, మా ఉసురు తగలకపోదు.
పేద ఆరద బయలుదేరిందండి ఉద్ధరించడానికి. నీ మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడ్డావు కనుక ఆడ బతికలాయింది. అందుకే అన్నారు ఆడది చెత్త మగ బంగారం అని. నీ అమ్మ కూడా ఆడదేగా, ఆవిడ చెత్తేనా? ఏమిటా పొగరు దూరము ఎరా వదరు పోతా. ఆడదాన్ని గౌరవించలేని నీ బ్రతుకు ఒక బ్రతికేనా? ఈ సృష్టికి ఆధారం ఆడది. చిచి, ఇంకా సిగ్గు లేకుండా నవ్వుతున్నావా? నీకు నా పేరే రాసిపెట్టు. ఈ భూమాత సాక్షిగా చెప్తున్నాను సత్యం, ఆడదాని గుండెల్లో మంట ముందు అగ్ని పర్వతం కూడా ఆగదు. నీ తల తన్నేలా తయారు చేస్తాను నా పిల్లల్ని, వాళ్ళ కాళ్ళు పట్టుకునే స్థితికి తెస్తాను నిన్ను. ఆడదంటే ఏమిటో అప్పుడు తెలుసుకుందు. లక్ష్మి, బట్టలని బాగా ఉతికావా ఏదో ముంచి ఆరేస్తున్నావా? దళారీ పనులంటే నాకు గిట్టవు. నాకు అలవాట్లేదు అమ్మగారు. ఏమో, ఇందాక నువ్వు తోవించిన అంతగిల్లు పూర్తిగా వదలలేదు. అలాగా, మరొకసారి వేయండి అమ్మగారు, బాగా తోమిస్తాను. అక్కర్లేదులే, రేపటి నుంచి కాస్త బాగా తోము. అమ్మగారు, ఏమీ అనుకోకుండా ఒక 100 రూపాయలు అప్పుగా ఇప్పించండి. ఏమిటి 100 రూపాయలప్ప? నేనేమైనా వెరిదని అనుకున్నావా? ఇస్తే చల్లగా దారుకుని రేపటి నుంచి మాయమైపోతావులేగా. కల్లో కూడా నాకు ఉద్దేశం లేదండి. పోనీ, ఈ బంగారు గజులు మీ దగ్గర తాకట్టుగా ఉంచుకోండి. ఊళ్ళో కొట్లకు వెళ్ళలేక మిమ్మల్ని ఎంతగా అడుగుతున్నాను, ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. అయినా అంత డబ్బు నీకెందుకు ఇప్పుడు? ఇంట్లో కొన్ని సరుకులు కావాలి, పైగా కాన్వెంట్లో చదువుతున్న మా ఇద్దరు అబ్బాయిలకి జీతాలు కట్టాలి. ఏమిటి, కాన్వెంట్లో చదివిస్తున్నావా? తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనెలట్టుంది. నాకు తిండి లేకపోయినా నేనేమైపోయినా పర్వాలేదండి, నా పిల్లలు మంచి చదువులు చదవాలి, ఎంతో వృద్ధిలోకి రావాలి. అప్పుడు మీరు అన్నట్టు మా జీవితానికి వాళ్లే సంపంగిలు అవుతారండి. ఉండొస్తా. జీతం కట్టలేదు. జీతం కట్టండి, క్లాస్ లోకి రావద్దని సీతమ్మ గారు చెప్పారు. ఉండండి, మా నాన్న అడిగి డబ్బులు తీసుకొస్తాను. వద్దు విజయ, మా అమ్మ ఇప్పుడు చెప్తా ఉంది. అయితే మీరు క్లాస్ వచ్చేదాకా మేము కూడా ఇక్కడే ఉంటా. అవును రంగమ్మా, 1 కిలో వంకాయలు. అదేటమ్మా, 1 కిలో ఏం సార్ పాప? పిల్లలకి ఏగా సరిపోతుంది. వద్దు, ఏం డబ్బులు పట్టుకో. రంగమ్మా, నేను 2 కోట్లు ఉన్నాయి, రేపు తీసుకుంటాను. తీసుకెళ్ళి. అమ్మగారు, మీ సొమ్మే అంతవరకు తినదాన్ని నా దగ్గర దాస్తారేసుకోండి. డబ్బులు లేనగా ఇవ్వాలి కాబట్టి రేపే వస్తాం. ఉంచండి. ఇదిగో అమ్మగారు, అందరికీ కాకరకాయలు అంటే ఎంతో ఇష్టం. చూడండి రంగమ్మ, నాకు సాయం చేసుకొస్తావా? చెప్పండి అమ్మగారు, మీకోసం ఏమన్నా చేస్తా. ఏం లేదు రంగమ్మ, నువ్వు మామూలుగా కూరలు కొనే చోటు చూపించు, నేను తీసుకుని వీధులమ్మటం అమ్ముతాను. అమ్మగారు, తారా వీధులమ్మ తిరిగి కూరలు అమ్ముతారు? వద్దు అమ్మగారు, నేను చూడలేను. అదేమిటి రంగమ్మ, ఇన్నాళ్ళుగా నువ్వు కూరలమ్మ నలుగురిని సంతోషపెడుతున్నావా? నువ్వు హాయిగా బ్రతుకుతున్నావా? ఏం చేస్తా తప్ప? అది కాదు అమ్మగారు, నువ్వు పని చేయండి. కోల్ మార్కెట్ లో చిన్న కొట్టు ఒకటి ఖాళీగా ఉంది, అది ఇప్పిస్తాను. కోళ్ళన్నీ నేను తెచ్చి అందిస్తాను. తమరు కదలకుండా కొట్లో కూర్చుని అమ్మకాల్సి. మంచి ఆలోచన, కానీ పెట్టుబడి కావాలిగా. అదే ఎంత అక్కర్లేదు, ఒక 50 రూపాయలు అయితే కావాలి. 50 రూపాయలా అమ్మగారు? ఏమిటే? చిన్న కూరగాయల వ్యాపారం పెడదామనుంది, దాంతో మీ అప్పు త్వరగా తీర్చేస్తాను. మరొక 50 రూపాయలు ఇప్పించండి. ఏమిటి 50 రూపాయలా? ఇదేమైనా కొంప అనుకున్నావా, ధర్మసత్రం అనుకున్నావా? అదేమిటండి, నా బంగారు గాజులు మీ దగ్గరే ఉన్నాయిగా, దాని మీద ఇప్పించండి. తక్కువ నాది, ఇక నుంచి నా ఇంట్లో పని చేయదు, ఏమి చేయదు. వెళ్ళు మహా తల్లి, వెళ్ళు. వెళ్తానండి. 200 రూపాయలకు పైగా విలువ చేసే నా గాజులు తీసుకుని 100 రూపాయలు ఇచ్చి నన్ను మోసం చేశారు. నోరెత్తలేని బీదవాళ్ళం అనేగా మీ ధైర్యం. పర్వాలేదులేండి, పర్వాలేదు. ఏమిటా పెళ్ళినడక, త్వరగా అద్దిచ్చిపో. మన్నించండి, ఈవేళ అద్దె రేపు అద్దె కలిపి రేపు సాయంత్రం 5 రూపాయలు ఇచ్చేస్తారు. ఏడ్చినట్టే ఉంది, బోణియారువా? అదేం వీలేదు, 2.5 కట్టాల్సిందే. సీట్ ఏది, ఏం చేశావు? సీటు నాకు ముందు చూపే కానీ వెనక చూపు లేదండి. ఎవరు అవసరం వచ్చి తీసుకుని ఉంటారు? ఓ నీ మొహం మండ, 30 రూపాయలు సీట్ రా. సీట్ పోతే పోయిందని బండి అయినా తెచ్చావు, అదే 10,000. ఇక దయచేయి, రేపు జాగ్రత్తగా చూస్తానండి. నువ్వేం చూడొద్దు, ఇటువైపు కూడా రావద్దు, ముందు లైసెన్స్. Oh
నువ్వే పట్టించాలి. ఏంటి బొప్పలు, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? అసలు ఏం పని చేస్తున్నావు? ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టు. కాస్తానికి ఎందుకండి ఇంత రాద్ధాంతం చేస్తారు? జీతం ఎక్కువ ఇస్తారని క్వారీలో పనిచేశాను. రోజంతా రాళ్ళు కొడితే 3 రూపాయలు ఇచ్చారు. ఇంటి ఖర్చులకే చాలలేదు. లక్ష్మి, రాత ఎవరు మార్చలేరంటారు. నాలాంటి భర్త ఉంటే ఇలాంటి చేతులు గీతలు కూడా మారిపోతాయి. కూర్చొని ఫోన్ చేయండి. ఈ బొబ్బలకి చేతులతో నువ్వు మాట్లాడ ఫోన్ చేస్తావు. నువ్వు కూర్చో. కూర్చోవా లక్ష్మి. వీళ్ళ ముఖం చూచేనా నువ్వు రాళ్ళు కొట్ట మానేయాలి? అది కాదండి, ఒక 50 రూపాయలు ఉంటే కూరగాయలు కొట్టి పెట్టిస్తాను రంగమ్మ. ఆ డబ్బు ఎలాగైనా కోడబెడదా అని కష్టపడ్డాను. 50 రూపాయలు అంటే బోర దుకాణం కొట్టేస్తామా? అవునరా బాబు. ఆగండి, ఏంటి బాబు ఈ పని? రంగమ్మ, అమ్మకి ఆ 50 రూపాయలు సంపాదించి పెట్టాలని ఈ పని చేస్తున్నాం. ఒక్క 10 రోజులే రంగమ్మ, ఆ తర్వాత మానేస్తాం. అమ్మతో చెప్పుకు రంగమ్మ. మీ సిల్లారి గుండెల్లో ఎంత మంది ఊహలున్నాయి బాబు. నిజంగా మిమ్మల్ని కన్నందుకు మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలి. సరే బాబు, వెళ్ళండి. అంటే ఒకటే, దాంతో 50 రూపాయలు పూర్తి అవుతాయి. ఇదంతా తీసుకెళ్లి అమ్మకిస్తే ఎక్కడ ఇరా అంటూ తెల్లబోతుంది. సరే పద. ఒకే తమ్ముడు, ఎవడో లోపలికి వెళ్తున్నాట. దొంగ దొంగ పట్టుకోండి పట్టుకోండి. పెళ్లి ఉండే కష్టపడి ఫోన్ చేస్తున్నావా? పట్టుకోండి. అయ్యా అయ్యా, మేము దాచుకున్న డబ్బు చూసుకుని పారిపోతున్నాడు. అంత అబద్ధం. నేను దాచుకున్న డబ్బు చూసి కాజేస్తామని వీళ్ళు ఎత్తేస్తున్నారండి. లేదండి, ఈ డబ్బంతా మేమే కష్టపడి పోగు చేస్తాం. ఏడు సార్, ఇది నా డబ్బు. ఎవరి డబ్బు అనేది తెలుస్తాగా? అదే ఇవ్వయ్యా, పెద్దమని చెప్తున్నాడుగా. ఈ మూటలో మొత్తం ఎంత ఉందో ఖచ్చితంగా చెప్పగలవాళ్ళదే డబ్బు. ఏరియాలో చెప్పగలరా? చెప్ప. బాగుంది, రోజు లెక్కెట్టుకుంటారండి. అయ్యా, నేను రోజు లెక్కెట్టుకుంటామండి. ఇందులో ఖచ్చితంగా 49 రూపాయలు ఉన్నాయి. కాదండి, పారిపోతున్నా పట్టుకోండి. గాజు పాత్రలు, పింగాళీ పాత్రలు, గాజు పాత్రలు, పింగాళీ పాత్రలు. టైం ఎంత అయిందండి? 3 రూపాయలు. ఇక నేను ఒక అడుగు కూడా ముందుకోవను. నా డబ్బు నాకు ఇచ్చేదే. కొంచెం పుట్ట పోతుందా? నా పుట్ట విలువ అడుగుతారా? నా కూలి నాకు ఇవ్వవయ్యా. ఇవాళ మా హీరో పిక్చర్ రిలీజ్ అయింది. కావచ్చా 10 రూపాయలు తీసుకో. అవన్నీ వెళ్తానాయి. సాయంత్రం దాకా పని చేస్తారే నీ కూలి. సాయంత్రం మాటే ఈ పుట్ట మళ్ళీ ఒకసారి ఎప్పుడైవాడు నా కర్మ గురించి. నీ పడు బ్రేక్ ఇంకా వ్యాపార వరకులు పింగాడి పాత్రలు, గాజు పాత్రలు, పింగాడి పాత్రలు, గాజు పాత్రలు. అయ్యో పింగాడి పాత్రలు, గాజు పాత్రలు. ఇదొట్టో
అరే సరిగ్గా వాళ్ళతో ఎందుకు ముడుస్తున్నావయ్యా? వాడు అసలు బెడకాయమకవాడు, దాంట్లో ఏముందో తెలిస్తే కుంపలంటూ పోవు. ఆ సంగతి నాకు తెలియదు అండి. ఈ రామలింగం గురించి మీకు పూర్తిగా తెలియదు. నా గురించి నేను రోజు చెప్పుకుంటూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. చాలేవయ్యా సంతోషం. సరుకు తీసుకొచ్చి అప్పుడు ఎర్రబట్లు ఎదురని అనుకోండి. అబ్బా పోలీసులండి, ఈ పాపం వాళ్ళ ఎత్తున పెట్టేసి నేను తప్పుకుంటాను. ఎరా ఆఖరికి మీ అమ్మ మీతో ఇలాంటి పనులు చేయిస్తుంది అన్నమాట. ఇదేం ప్రజలు మోసం చేయడం కాదులే, అప్పులు మాకి. అబ్బా ఊరుకోవా, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు డబ్బులు ఇచ్చేయండి. నేను ముందే చెప్పాను కదయ్యా వాడు ముదిరిన బెండకాయని. ఇదిగో ముచ్చ రూపాయి. సభాష్ లక్ష్మి, ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శపథం చక్కగా నెరవేర్చుకుంటున్నావే. అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థం ఇచ్చి సాయపడతాలే.
పెంచుకుంటాం కాదు. ఆయన ఇది నాది కాదు, దేవుడు సొమ్మయ్యే. అవునమ్మా,
దేవుడి సొమ్మైనా మనుషులకు ఉపయోగపడాలి, అప్పుడే దానికి విలువ. మాకు డబ్బు వచ్చిన తర్వాత ఇంతకింత వేసి ఉండిలో వేస్తాం. తీసుకోలేశ అమ్మగారు వెళ్ళి అక్కడ కూర్చోండి. తారాసేయండి. చూసావా రంగమ్మ, మా బ్రతుకులు ఇప్పుడు ఈ త్రాసు మీద ఆధారపడి ఉంది. చెడు తెలుస్తాడు ఆ భగవంతుడు. మీకు తప్పకుండా మేలే జరుగుతుంది అమ్మగారు. మంచి వాళ్ళకి మాలచ్చు లాంటిది తరాసు తసు త్రాసు పట్టేటండి. రంగమ్మ, ముందు నీ చల్లని చేత్తో పోనిచ్చి ఏం కోరలేమంటావు? అమ్మగారు, ఎప్పుడు నేను కూరలు చూసి మీకు ఇచ్చేదాన్ని, ఇవాళ మీరు నాకు చూసి ఇవ్వాల్సి వచ్చింది. ఏమిటి కాదు, ఏ జన్మలో రుణపడ్డావు, ఇప్పుడు ఇలా ఇచ్చి పుచ్చుకుంటాం చెప్పు. సరే, అన్ని 2.5 కిలోలు చొప్పున ఇవ్వండి, అమ్ముకుంటాను. ఆరుది మంచి కుటుంబం, ఇజాల కొట్టేట్టుకున్నారు తర్వాత రా బాబు. మధ్యలో నీ బోర్చి పచ్చ అంటే గులమావు అదురుబాయి. ఎందుకు? ఎందుకంటే అది మన మామూలే. కొత్త కొట్ట అయితే 10 రూపాయ, పాత కొట్ట అయితే పావలా, ఉంచుకోవాల్సిందే. అద్దిచ్చి కొట్టు పెట్టుకున్న తర్వాత మధ్యలో నీకెందుకు ఇవ్వాలి? ఏమిటా పొగరు, మన ఎదిరించి బతికేవాళ్ళు ఈ మార్కెట్ మొత్తం లేరు. మర్యాద కష్టపడే వాళ్ళ పొట్టలు కొట్టు బ్రతికే వాళ్ళకి మర్యాద కూడా ఫాదర్కి. ఎందుకు వచ్చింది ఇచ్చేయండి అమ్మగారు. నేను సచిన ఇప్పటికైనా రాణిస్తావా కొట్టే చేయమంటావా? అంత పని చేయకండి బాబు, ఏదో తెలియక తొందరపడ్డాను. మిగతా కొట్లు వసూలు చేసుకురండి, ఇస్తాను. అలా రా దారి. అనవసరంగా మీ మనసు నొప్పించాను, ఏమీ అనుకోకండి, తీసుకోండి. ఏమిటో ఇదంతా? ఏదో పావుల డబ్బులు కక్కుట్టుపడ్డానండి, తప్పొద్దని అదేనండి. ఈ మార్కెట్ పీడ విరగడయింది, మీ ఆవిడ చేసిన మేలు అన్నిటికీ మర్చిపోలేవు. లక్ష్మికేం కాదుగా వాడి మొహం, వాడి నన్ను ఏం చేస్తాడండి? అబ్బో అబ్బో, కొట్టు మీద ఎక్కువ నిమ్మకాయ రసం తలసిపోయి ఉంటాం. చిన్న జోక్ అమ్మా, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినావు సరే అన్నారు. ఏంటి అది? నేను చాలా మంది చదువు మానేస్తున్నాను. మానేసి గార్డెన్ చేస్తారా? చెప్పున్నాను మరి. అది కాదు లక్ష్మి, ఇదంతా మీ పని అన్నమాట. చూడు, వేలకు వేలు ఖర్చు పెట్టి మేము చదివించామనుకో, చివరికి వీళ్ళు చేసేది ఏమిటి? అదృష్టం కలిసి వస్తే చిన్న గుమస్తా ఉద్యోగం, లేకపోతే పెద్ద నిరుద్యోగం. ఇప్పుడు దేశానికి కావాల్సింది పెద్ద పెద్ద చదువులు కాదు, కష్టపడి పనిచేసే కార్మికులు. అయితే ఏం చేద్దామంటారు? మన దగ్గర డ్రైవర్గా పనిచేసేవాడే మూర్తి, అతను మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు, గోల్డ్ అంత డబ్బు సంపాదిస్తున్నాడు. రాజును చంద్రాన్ని అతని దగ్గర చేరుతున్నాం. 4 ఏళ్ళు అయ్యాక ఎంఏలు బియ్యాల కంటే ఎక్కువ సంపాదిస్తారు. మనం అనుకున్నట్టు లారీ వ్యాపారం కూడా పెట్టవచ్చు. అయితే పెద్ద ఆలస్యంలోనే ఉన్నారు. Thank you.
రాజు చంద్ర మొత్తానికి పని బాగా నేర్చుకున్నారు. అంతా మీ దయ సార్. ఇవాళ నుంచి మన షెడ్ లో పనులన్నీ మీరే చూసుకోవాలి. ముందు ఆ 34-11 లారీని తీసుకెళ్ళి. అలాగే దేశంలో రాజకీయ పరిస్థితులు చాలా ఆందోళనకరం. రాజకీయాలు అమ్మాయిల కాలేజీ ఎన్ని గంటలకు ఉంటారా? వదిలేసి ఉంటారండి. ఎన్ని గంటలకు ఉంటారంటే వదిలేస్తారంటే నాలుగండి నాలుగు. మరి ప్రైజ్ ఉన్నారండి? వదలలేదేమోనండి. ఏమిటయ్యా నీ సమర్థనం? కాలేజీ టైం ఎందుకు మారుతుందయ్యా? ఇదిగో వీళ్ళు రోజు ఇట్లాగా ఆలస్యంగా వస్తున్నారయ్యా, కారణం ఏమై ఉంటుందంట? కారణాలకు ఏముంటుందండి, రానివ్వండి. వాళ్ళని అడిగిందా? అడిగానయ్యా చవట. వాళ్ళు ఏదేదో కారణం చెప్తున్నారు. ఏదేదో చెప్తున్నారు? అవును ఏదో ఏదో. అవునయ్యా అర్థమైందండి. ఏమిటయ్యేది? నేను నిలబడి ఉంటే నువ్వు కూర్చుంటా? ఐడియా అడిగేవారు నిలబడే ఉంటారు, చెప్పేవాళ్ళు కూర్చుని ఉంటారు. తప్పే ఉందండి. ఏమిటయ్యా నువ్వు ఇచ్చే బోర్డ్ ఐడియా? అమ్మాయిల సంగతి ప్రేమ కేసు అండి. అంటే లవ్ అఫైర్. రావాలని కాబట్టి నోరు మీ అన్నారు. మరి ఆ శరత్ బాబు నానండి. ఆయన ఎవరయ్యా? దేవదాసు రాసిన ప్రేమకం ఉండేవాడు. ఏవో కొన్ని పుస్తకాలు రాసిపడేశాడు. దేవుడు పక్షపాత బుద్ధితో అతన్ని ముందు పుట్టించాడు, నన్ను లేటుగా పుట్టించాడు. ఇప్పుడు ప్రేమ గురించి నేను ఏమి చెప్పాలన్నా ఏమి రాయాలన్నా అతను ముందే రాసి ఉంచేశాడు. నాకేం ఎదుర్లేదు. ఇప్పుడు నేనేం చెప్పాలన్నా మీరు నమ్మరు. ఆ భయాన్ని కష్టం ఇవ్వడు నువ్వు. ఇంతకీ ఏమిటో నువ్వు చెప్పేది? ఏమీ అక్కర్లేదండి. 4 డేస్ టైం ఇవ్వండి. ఫుల్ ఇన్ఫర్మేషన్. సరే 4 రోజుల లోపల ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నీ జీతంలో 40 రూపాయలు కట్. జీతంలో కట్టు పోతాను అనకండి. మరి నాకు ఉత్సాహం ఉందో పని జరగదు. సరే పని జరిగితే జీతం 40 రూపాయలు పెంచాలే బాబాయ్. సరే ఇంజిన్ హీట్ ఎక్కి ఆయిల్ కారుపుతుందిరా. హీట్ ఎక్కినప్పుడు ఆయిల్ కారుతుందిరా. నిన్ను హ్యాండిల్ వేయద్దని చెప్పాను కదా. ఆయన ఎక్కడ సాత్ర ఎట్లా? ఈ మధ్య బొత్తిగా కనిపించమని సరు. మీ కష్టమాన కనపడదు కూర్చున్నావు అనుకో, మా ఉద్యోగాలు కనపకుండా పోతాయి. చాలే, మన ప్రేమ కంటే మీకు ఆ ఉద్యోగం ముఖ్యం. మీకే ఏమన్నా చెబుతారు, మీ జీవితాలు వడ్డించిన ఇస్తాయి. మేము కష్టపడితే కానీ మా బ్రతుకులు కడవు. కరెక్ట్ కేంద్రం. జయా, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ఈలోపు ప్రేమ గీమన్నా అనుకో, దాని అయిపోతాం అంతే. మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగాం. మనతో పాటు మన ప్రేమను కూడా పెంచుకున్నాం. ఈ రోజు దానికి విలువే లేదంటావా? ఇల్లు పడ్డ కుండకి పేదవాడి ప్రేమకి ప్రపంచంలో విలువెక్కడం చేయ. మీరు లక్షాధికారి పిల్లలు, మేము గుడిసెలో బతుకుతున్నామని మా దగ్గర మీకు దొరికే సుఖాలు కాదు, అన్ని కష్టాలే. చాలే పెద్ద చెప్పొచ్చాం. మా అమ్మ పెద్ద లక్షాధికారి భార్య, ఏనాడైనా కంట తడి పెట్టకుండా సుఖపడి ఉందా? మరి మీ అమ్మగారు పూరిపాకలో ఉన్న మిమ్మల్ని మీ నాన్నగారిని చూసుకుంటూ ఎంతో హాయిగా బ్రతుకుతున్నారు. అది కాదయ్యా, ఈ అర్థం లేని అంతస్తు మాట మర్చిపోండి సార్. మన జీవితాలు మనకి అలకనండి. మనకే ఇదే రకమైన వర్క్ షాప్. లారీ ఏమో టెక్స్టీ ముఖ్యం. అప్పుడు వీళ్ళు కనబడమాట. కాబట్టి మనం టైం ఎంత మరి నా మీరు వాచ్ రెడీ పోయాను. రూట్ ఇదే పడి వేషాలు నాకు అనుకుంటావా? నిజయా మీ దంత స్నేహాలు నాకు బాగా తెలుసు. కానీ నాకు వీళ్ళు జీవితంలో వారికి భయం పట్టి చెప్పాలని ఉన్నాయో లేదో సరిగ్గా చూసుకోవద్దా? అమ్మమ్మ తప్పకుండా చూసుకోవాలి. సరిగ్గా అన్ని ఉన్నాయో లేదో చూసుకోండి సార్. అలా అన్నారు బాగుంది. అరే ఇంజన్ నమస్కారం అండి. లారీ అమ్ముతున్నావు? చెప్తాను. ఎంత చెప్తున్నావు? అది ఏం చెప్పారు? ఇంకో 2 గంటలు ఇవ్వండి. 12,000 పని నా పేరు రాను. మీకే ఇస్తాను. అరే పెద్ద మెకానిక్ ఉంటావు, నీకు అసలు బుద్ధి ఉందిరా? ఏంట్రా లారీ అనుకున్నావు? వంటెద్దు బండి అనుకున్నావా? ఖచ్చితంగా వంటెద్దు బండి. దీంట్లో ఒక్క పార్ట్ పనిచేయదు. ఇంజన్ లో ఒక్క పార్ట్ చేస్తా, మొత్తం లారీ ఏ మార్చాలి. శుద్ధ దండగా కొంత అనవసరం. ఇలాంటి పిచ్చి పిచ్చి వచ్చాయి. ఏం అల్లవారు అబ్బాయి, జాగ్రత్త. లారీ గారు సూపర్ తోట ఇచ్చిస్తాయి. వాళ్ళ మాటకి నా 12,000 మీరే తీసుకోండి సార్. ఏమిటా 12,000? మెకానిక్ వాళ్ళే గమ్మి ఇబ్బంది కావాలంటే పని మా కడతావు నువ్వు. నేనంత తోట వేసుకొని అనుకున్నావా? రామ రామ అదేమిటండి సార్? లేకపోతే ఆ డొక్కులాడి 12,000 కొని 10,000గా తీసుకోండి సార్. 10 రూపాయలు కూడా ఇదిగా ఇలా మాట. పాప ఎన్నికొని వాడు ఎవడైనా తెలుసా? తెలుసు. లేట్ లేకుండా పోగలను వాడు గమ్మి. ఆ ఏడు నోరు ముసుకో. పొద్దున్న లేచిన వాళ్ళ మంచిది, లేకపోతే పడిపోయింది వాళ్ళు.
Thank you.
ఎట్లా చూసుకున్నాం నీతో చెప్పారా? అసలు ఏం చెప్పారండి? సిగ్గు లేకుండా ఎదురు ప్రశ్న వేస్తున్నావు. ఈ రోజు నుంచి మీకు కాలించలేదు ఏమీ లేదు. కుక్కిల పనుల్లో గదుల పడి ఉన్నాడు సంత. నాకు తెలియకుండా వీళ్ళ గది తలుపులు తెచ్చావో నీ ప్రాణం తీస్తాం. జాగ్రత్త రామలింగం గారు, ఇదంతా మీరు చేసి నిర్వాహమేనా? నేను చేసింది కదా మా, చూసింది. మీకు కళ్ళు పెట్టడం అది ఎవరిలో తప్పనింది? కళ్ళు లేకుండానే పుట్టాలనుకున్నానన్నా. మరి నాకంటే ముందు ధృతరాష్ట్రుడే పుట్టాడు, ఏం చేయను? నమస్కారం సార్. తమ లారీ వ్యాపారం బాగా జరుగుతుందా సార్? ఏం సాగటంలే, ఆడవాళ్ళంతా ఆర్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ అర్థమైన పనులు చేస్తూ వెర్రి మొగుళ్ళను గుళ్ళో కూర్చోబెట్టి అందరి మొగాలతో బుద్ధాలు బుద్ధాలు రాసుకుంటూ కొత్త కొత్త మొదలన్నీ తెచ్చుకుంటుంటే మా వ్యాపారం ఎలా సాగుతాయా? ఏమిటి కూర్చున్నాం? ఏమీ లేదు, తమ చరిత్రను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఊరంతా ఒకరే చెప్తుంటే నువ్వు ఒక్కటే ఒకరే చెప్తున్నావు. లారీ వ్యాపారం అది మా ఇష్టం, దమ్ముంటే నువ్వు కూడా చేసుకో. అయినా స్మగ్లింగ్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక లెక్క పత్రమా? చచ్చా, స్మగ్లింగ్ అది మా ఇంట ఉండలేదు. ఏమో లేవు, ఊళ్ళో అంతా చెప్పుకుంటున్నారు. లక్ష్మి నార్మల్, ఆడది వీధుల్లోకి వచ్చినంత మాత్రం నాకు వదిలేస్తావా? మగవారు ఆఫీసు చుట్టూ తిరిగితే అది మంచి పని, ఆడ తిరిగితే అది అడ్డమైన పని. ఏ ఆడ మాత్రం కష్టపడి తన సంసారాన్ని నడుపుకోకూడదా? తన కాలం ఎత్త నిలబడకూడదా? నీకున్న ఆత్మగౌరవం అభిమానం మాకు మాత్రం లేవనుకున్నావా? ఆడది మగవాడితో సమానంగా అన్ని రంగాల్లోనూ సమర్థించుకోగలదు అని నిరూపించుకుంటున్న రోజులు ఇది. సత్యం ఉండేవాడు నాన్నని తావడు, అమ్మానే తొస్తాడు అనే గారు గుర్తుంచుకోండి. దేవుణ్ణి నమ్మిన వాడెవ్వడు చెడిపోడని మీరు నిరూపించారు. ఉత్త నమ్మకం సాగు, నిస్వార్థంగా నమ్మాలి. అంటే దొంగన్నాడు, ఈ రాత్రికి బోల్డంత డబ్బు దొరికితే వారికి కొబ్బరికాయలు కొడతాను మొక్కుంటాడు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, చెప్పి పెద్ద పదవులకి వెళ్ళి 10 లక్షలు సంపాదిస్తే కళ్యాణోత్సవం చేస్తానని చెప్పి మొక్కుంటాడు. ఇలాంటి వాళ్ళ కోరికలను తీరుస్తుంటే దేవుడికి ఏం కావాలి చెప్పు. అందుకే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, గాడ్ యూస్లెస్. అంటే దేవుడు ఉత్త పనికి మాలినవాడిని కాదు, యూస్ గాడ్ లెస్ అంటే దేవుణ్ణి తక్కువగా వాడు అని. ఇన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు గుడికి వచ్చి మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తున్నారు మీరు, ఇవన్నీ ఎలా పెట్టేశారండి? ఇందులో పట్టడమే ఉందయ్యా, జీవితాన్ని చూస్తుంటే అవే పట్టుబడతాయి. నువ్వు బిఏ పాస్ అయ్యావు కదా, పోయడుకుని చెప్పు. మన దేశంలో అన్నిటికంటే ఏది పెద్ద పార్టీ? కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్ట్ కాదు, ఇండిపెండెంట్ కానే కాదు. మరి ఏంటండి, చచ్చిపోయిన వాళ్ళ పార్టీ పెద్దది. చచ్చిపోయిన వాళ్ళ? మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద చచ్చిపోయిన వాళ్ళ పార్టీ పెద్దది. ఏదో ఒక రోజు మనం అందరం చచ్చినట్టు అందులో చేరాలి. అందుకని ఈలోపు ఏదైనా కాస్త మంచి పనులు చేసి ఆ పార్టీలో చేరడానికి మనం సిద్ధంగా ఉండాలి. అమ్మ బాబాయ్ ఎవరి వారని చెప్పారండి? ఏమిటనుకున్నా ఆయన కాంగ్రెస్ పార్టీ. ఏంటి లక్ష్మి వచ్చావు? పిల్లలు కొత్త లారీ కొన్నారు, కాగితం పూర్తి. ఇన్సూరెన్స్ కాగితాలుగా నాకది రాజు అదృష్టం అంటే ఇది అంతే. ఇది ఓ అదృష్టమేనా? నీకు తెలియదులే, ఈ మనిషి నా దగ్గర కొన్నాళ్ళు దాసీ పనిచేసింది. ఈ మధ్య నడమంత విసిరి వచ్చింది, మొగుడిని బెదిబడి చేసి గుళ్ళో కూర్చోబెట్టింది. తనేమో మొగరాయిన వ్యవహారాలు తైతక్కలు. అదే మనం ఎలా వచ్చారు? ఇది అదే నాకు అర్థం కావట్లేదు. ఏం చిల్లా వచ్చాను? లక్ష్మి ఎందుకు తీసుకొచ్చాను ఇక్కడికి? రండి చేస్తాను, ఇలా కూర్చోండి. మన ఇద్దరిలో ఇంత పర్వాలేదు రే. అబ్బా కూర్చోండి, గొడవ వచ్చింది. పెద్ద గొడవ మరి, ఈ కంపెనీకి యజమాని మీరా? ఇక్కడ కూర్చుని ఆఫీస్ పనులు చూసుకోవాలి కానీ వెళ్ళి గుళ్ళో కూర్చుంటావా? ఆఫీస్ పనులు చూడడానికి మీరు అంతా ఉన్నారు కదా, ఏదో అలవాటు అయింది కనుక ఇన్సూరెన్స్ పూజ ఈజీగా చేయించేస్తాను. అలాగే అలవాటు అయితే ఇవి మామూలు అవుతాయి. అవునా? ఇవాళ కూర్చొని కూర్చోవచ్చింది. నానా ఎవరన్నా వచ్చారు దర్శనం చేస్తే చాలా ఊరుకరా. నాన్న గారు సమాచారం తెలియదనుకున్నా? ఇంటికి తెలియదు పాపం. మనకంటే ఎక్కువ వేళ సమర్థించగలరు. లక్ష్మి ఒకవేళ వాళ్ళు వచ్చి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే? అబ్బా నేను లోపల ఉంటాను కదండి, అంతే ఒకరు వస్తే నన్ను అడుగుదురు కానీ. ఓ అయితే సరే, ఏదైతే ముందు కూడా ఇవ్వబడతారు. ఇలా వర్కర్ స్ట్రిప్ షీట్ తీసుకోండి. వర్కర్ స్ట్రిప్ షీట్ కాదు, వర్కర్ వేట్ షీట్ అంట, లారీ స్ట్రిప్ షీట్ అంట. ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చాడు వెళ్ళి. ఓకే బాబు. ఇదేమిటో ఎప్పుడు చూడలేదు, పెద్ద బాగా ఉంది. ఏమిటి పోలీసులు రెండారులు పట్టిస్తారా? అవును సార్, వెనుక నుంచి వచ్చిన పోలీసు వాళ్ళని చూశాం కానీ ముందు కాపడాల్సిన వాళ్ళని చూడలేకపోయినాం. నాలుగు వదిలేసి తప్పించుకున్నాం. ఏ మొహం పెట్టి వదిలేసారా? ఇప్పుడు ఆ గద్దేమిటి?
పర్వాలేదులేండి, మామూలు ప్రకారం నెంబర్ ప్లేట్లు మార్చేసుకుంటారు, మనం ఏదికేమీ రాదు. అది కదా తమట. ఇప్పుడు రెండు లారీలు పోయినాయి. రెండు లారీలు పోవడం ఏంటండి, మొన్న కదండి కొత్త టైర్లు వేయించాం, కొత్త టైర్లు తోస్తాగా పోయింది. అవునా? ఇప్పుడు ఆ నష్టం అడుగుతుంటాడు. నష్టం ఏంటండి, ఒక నష్టం అయితే రెండు నష్టాలు. లారీలు పోయి, లారీలో సరుకు పోయి. ఇప్పుడు ఆ బకాసుడు డబ్బు కట్టకపోతే ఊరుకుంటాడా మరి? అందుకే దొంగ వ్యాపారం వస్తే మీకు కష్టంగా ఉంది. నేను దీనికి మాట్లాడను. వాళ్ళు కూడా భూషణ్ గారు బాగా కుర్చీలో కూర్చుని లారీలకు లారీలు పెంచేస్తున్నారు. మన లారీలు దెబ్బకి అయితే ఎదురుపడుతుంది. రోడ్డు సినిమా పదండి కళ్యాణ్ ఏం పని మీద వచ్చారు? మనం ఒక అర్జెంట్ ఏం చేయాలంటే మన సరుకు లారీ మీద మెడ్రాసులు తిరుపతి తిరుపతి చిత్తూరు చిత్తూరు మీ మద్రాసు చూసి మన ఊరు వచ్చేయాలి. కిరా ఏ తీసుకొస్తాం కరెక్ట్ చెప్పండి. కిరాయితే దేవుడు ఎరుగు, మీరు చెప్పేది నాకు ప్రార్థన కాదు. ఇవ్వండి ప్రార్థన నేను చెప్తానా? మనోసం తిరుపతి తిరుపతి చిత్తూరు చిత్తూరు మనోసం మనోసం మనం వచ్చే అంటే కష్టం. ఏమిటి గొడవ? నాకేం అర్థం కావటం లేదు. ఏంటండి మీరు మెడ్రాసులో సరుకులు తీసుకుని కొంత తిరుపతిలో కొంత చిత్తూరులో పడేసి మళ్ళీ మెడ్రాసు వెళ్ళి సరుకులు తీసుకుని ఇక్కడికి రావాలి అంతే కదా? ఏ తెచ్చుకుంటావు పోయిదైతే? అమ్మగారు సహా కోసం లేదమ్మా. ఏటో అనవసరం కంగారు పెట్టేశారు. పోలీసులు ఎక్కడ ఇచ్చారు? చూడు పన్నెండు కదా, పన్నెండు వీళ్ళు పది ఎవరు కావాలి? కాకపోతే వెళ్ళిపోండి. ఎనభై వేలు. ఎనభై ఒక్క వెయ్యి. తొంభై వేలు. తొంభై ఒక్క వెయ్యి. లక్ష. నిన్నెవరు పడమన్నారే? లక్ష ఒకటి. లక్ష పదివేలు. లక్ష లక్ష పాతిక వేలు. లక్ష యాభై వేలు. లక్ష యాభై వేలు ఒకటో సార్. లక్ష యాభై వేలు రెండో సార్. లక్ష యాభై వేలు మూడో సార్. రావిండం చక్రవ్యాసం. లారీల వ్యాపారం మొదలుపెట్టిన ఘనత వీరికే దక్కింది. వ్యాపారం బాగా జరుగుతుందండి. నేను సత్యం వ్యాపారం చేసుకుని మీరు దగ్గరికి వెళ్ళాను. ఏ వ్యాపారమైనా నీతి నిజాయితీ జాగ్రత్తగా చేస్తే ఉద్యోగ నుంచి సలహా ఇచ్చారు. చూస్తుంది లక్షలతో పాటు లక్ష సుమారు ఉన్నవారు. అవన్నీ జరిగితే కదమ్మా. ప్రస్తుతం నేను భిక్షాధికారి ఎలక్ట్రో నిజం భూషణం గారు. లక్షలు చూడంగా నేను ఆ మనసు కోట్ల మీదకి పెరిగింది. ఆ పరుగు తండ్రిలో గారి కింద పడిపోయాను. ఇప్పుడు నాకు మిగిలిన తెల్ల పెళ్లి కావలసిన కూతురు
ఎందుకు పలికిరాను ఐదు ఎకరాల పొలం? ఎంత అనర్థం జరిగింది? జరిగిందని నాకు విచారం లేదమ్మా. జరగవలసిందల్లా. అల్లారు ముందుగా పెరిగిన అమ్మాయి పెళ్లి ఒక్కటి. వద్దు బాబు, నా కూతురు పెళ్లి కావాల్సింది 5,000. 5 ఎకరాలు తీసుకుని 5,000 పెంచాలి. అదేమాట అన్నగారు, అప్పులైనా తీసుకోండి. వద్దమ్మా, తీర్చే దారి లేనప్పుడు అప్పు చేయండి. దీనికి మళ్ళీ నీ కడుపులు పుట్టే రుణం తీసుకోవాలి. అంత మాట ఎందుకండి? లక్ష్మి, డేటను పిలిపించి ఇక్కడ ప్రభావించి. చాలా థ్యాంక్స్ అండి. బోర్ పట్టుకురా. రే, ఓ చిన్న పాయింట్ సార్, ఒకే ఇంట్లో అక్కడిని చెల్లెల్ని పెంచడం లేదు. అది మనం పెట్టకూడదు. ఏరా, వచ్చే దోర్గుల బారులా ఒకే వాడు వచ్చేస్తారు, లేకపోతే రారు. అంతా తెలియదు. మనం ఈ పాయింట్ నేను ఎప్పుడో అనుకున్నాను, కానీ చిన్న తగడ ఉంది. వెళ్ళగాలని ఎదురుకుండా మామరాత్రులు ఉంటాడు. మన కాళ్ళు బొప్పాయి కొట్టాలని పిలిచేసి ఏదో తీరు ధర ఉంటుంది. తమ్ముడు అన్న అనుకుంటున్నావు, మరి అది మామతో చెప్పాలి. హలో హలో రాజు, సంతోషించండి. మీకు దర్శనం పోనా? మా వైపు ఇదే వచ్చేది. హలో, ఎవండి? నేను జైలు మాట్లాడుతున్నా. అయితే మా విధి కూడా అక్కడ ఉంటుంది. విధి అక్కడికి విద్యా ఇక్కడ పక్కన ఉంటుంది. నువ్వు ఉంది, నువ్వు పక్కన రా. అబ్బా, ఏంటి బాబా ఈ కాకి పోలా ముందు చంద్రానికి? అమ్మమ్మమ్మమ్మ, ప్రాణాలను ఇస్తారు కానీ ఫోన్ మాత్రం. నీ పక్కనే జై ఉంటుంది. జయ ఏమిటి దాన్ని? నువ్వు కనపడకుండా వినపడకుండా పోతే నేను ఏమైపోతాను? గిరాపుట్లో ఒకటి తగ్గిపోతాం. ఏమిటి అలా ముందు మా మాట వినండి రాజు. మరి మన సంగతి మా డాడీకి తెలిసి మమ్మల్ని రూమ్లో పెట్టడం. గడిలో పెట్టారా? రాక్షసుడు రాక్షసుడు రాజు. అంతేకాదు, మా డాడీ మాకు పెళ్లి సంబంధం కూడా నిశ్చయం చేశారు. అర్జెంటుగా వచ్చిన వాళ్ళు పొద్దుకి ఆ పెళ్లి కూడా లేరు. తప్పిమంటారు. ఏమో మాకు అదంతా తెలియదు బాబు. మమ్మల్ని నేను మీతో నా పెళ్లి ఖాయన్నమాట. నేను నాన్న వస్తాం. వస్తే వస్తే కంగిరే కట్టి సెంటర్లో పెట్టి కూలీలో పెట్టి ఒకటే ఒకటి. ఆ మాత్రం తెలీదా? సమీక్షని తీసుకెళ్ళిన పృథ్వీరాజు లాగా మీరు తయారవ్వండి. ఓకే, మా తండ్రే మాకు దైవం అని గురువులు చెప్పారుగా. ఆ గురువులు ఎవరో నాకు బాగా ఫోన్ పట్టుకుని ఇదారా మీరు ఆడుతున్న నాటకం? మళ్ళీ మీరు ఎప్పుడు బయటపడతారో తెలుసా?
ఇటువంటి పనులు ఆడవాళ్ళు సంపూర్తికున్న ఇళ్లలో తరడానికి వీల్లేదండి. అయ్యా, మీరు కూలీలు కోరుగా చిక్కుల్లో పడకుండా ఉండాలని, మీ అనుకున్న నాకు చెడ్డ పేరు రాకుండా ఉండాలని అడ్డం పడ్డాను. భారతంలో 24 సోపు 102 పేజీ రుద్రులు ఉన్నాడు చూశారు. లక్ష్మీ సమాంగాలైన లక్ష్మీ గారేనా? అవును. సత్యాన్ని నీ బ్రతికేమిటో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేద్దామని కూరగాయల ముగిలే రోజులు మర్చిపోయావా? కూలి పని కోసం మా కాల దగ్గర చేరిన రోజులు నువ్వు మర్చిపోయావా? లక్ష్మీ, ఒళ్ళు మంచి మాట్లాడుతున్నావు, కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాను. ఎదురుగా వచ్చే ధైర్యం లేక దొంగతనంగా నీ కొడుకులను మా ఇంటికి పంపిస్తావా? నా కూతుర్ని గుర్తు వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? జరిగిందరగబోయేది కూడా చెప్తున్నాను. మళ్ళీ నా డబ్బు కోసం ఇలాంటి ఇప్పుడు వేసావో మొత్తం చిత్తైపోతావు. అదే ఆ మాట మీద ఉంది. ఈయనకెక్కడో ఈయనకెక్కడో తెలుసుకుని ప్రతి మళ్ళీ నీ కొడుకులు నా ఇంటి ఛాయలకు వచ్చారో నీకు దక్కేది నీ కొడుకులు కాదు, వాళ్ళ క్షమాలు. ఇంకా మెరుకుగా ఉన్నాయి. కన్న బిడ్డను కాలి పనులు చేసేస్తుంటే నిద్ర ఎలా వస్తుందిరా? మిమ్మల్ని కన్నప్పుడు ఎన్ని ఆశలు కలిగారా? ఆ ఆశలన్నీ పెంచుకుంటూ మిమ్మల్ని పెంచాలి కదా. ఈ రోజు కన్ను గుంటనే ముక్క చేస్తారా? తొందరగా మరొక ఇంట్లో చూస్తారా? ఏం పనులురా, ఏం పనులురా ఇది? నీ మనసు నప్పిస్తే మాత్రం మా ఇద్దరిని క్షమించాను. అమ్మా, నీ అనుమతి తీసుకుని రాదునే జైలు విజయని పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాను. అదే నిర్ణయం కూడా నేను తీసుకున్నాను. నేను తీసుకున్నాను. చాలా బాగుందిరా మీ నిశ్చయం. వాళ్ళ డబ్బు కోసం ఎచ్చిన వేస్తున్నామని ఆ పక్కన కూర్చున్నాడు. వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మీరు అంటున్నారు. ఇదంతా లోకం వింటే ఏ అంటుంది? డబ్బు కోసం కట్టు తినేవాళ్ళు అనుకుందా? నీకేం తెలుసండి వీళ్ళ సంగతి? వీళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. వీళ్ళు సన్యాసుల్లో సంసారులు. వీళ్ళకు నేనే ఉపదేశం చేయాలి. లోపలికి చూద్దా, వీళ్ళు చూద్దాం. బావయ్యా, మీ భార్య మాటలు తిని వస్తాను తెలుసా? నీకు ఇంకా వేళకొలం పోయే సత్యం రాసుకున్నావా? నా కులాస తెలుసుకున్నాను వచ్చావా? అదేంటయ్యా, నీ నుంచి ఎంత కాలం అయింది? ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. దక్కుచ్చు. ఎందుకంటే మా అమ్మ పడిపోతావు. అమ్మ ఇక్కడ ఎంతమా, ఎంతమా? ఏమిటి నాటకం? చిన్ననాటి స్నేహితులం, చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం. ఇందులో నాటకం ఏమి తెచ్చాను? ఇందులో తప్పు కదా. మనం ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి. ఎందుకోసం వచ్చాను? చూసొచ్చా, మీ అమ్మాయిలకు మా అబ్బాయిలకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఉద్దేశం ఏంటి? ఏంటి అది? ఈ జన్మలో జరగదు. ఈ జన్మ ఎంతకాలం ఉంటుందో నువ్వు చెప్పగలవా, నేను చెప్పగలను. ఇవాళ పోవచ్చు, రేపు పోవచ్చు, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉండల్లా మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆనందం. అంటే ముచ్చటానికి చెవడానికి చెవాలి. నా కూతురికి రాజా లాంటి సంబంధాలు ఉన్నాయి. ఈ విధంగానైనా మన స్నేహం ఒక మెట్టు పెరుగుతుంది వచ్చాను. అంతేగాని నా పిల్లల స్వార్థం కోసం కాదు. మీలాంటి దిక్కులేని వాళ్ళ దరిద్రపు కొడుకులకి ఇవ్వడానికి నేను చెప్పలేదు. నా పిల్లలు అంత తేలిగ్గా దొరకదు సత్యం. వాళ్ళు మా రక్తంతో పెరిగిన రత్నాలు. డబ్బుందని మిసిపడుతున్నారు. దొంగతనం, దోపిడీ, మోసం, వ్యభిచారం ఏది చేసినా డబ్బు సంపాదించడం. మనిషి హోదా డబ్బుతో పెరగదు, భగవంతుడు ఇచ్చిన మనసుతో పెరుగుతుంది. ఏ నాటికైనా నా పిల్లల కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇదే చెప్తాను. ఇప్పటికైనా మీకు అర్థమైందిగా, మేము బ్రతుకుతున్నది మీ భవిష్యత్తులో. ఆ మాట మీద నిలబడి మీరు జై విజయని ఎంతగా ప్రేమిస్తున్నా, ఆ సత్యం ముందు మీ నాన్నగారు ఏం ప్రమాణం చేశారు అది మాత్రం గుర్తుంది. అంతే
కూడా మరమ అమ్మా నేను అనుకుంటే కలుస్తామా మైకాదంటే మాట్లా లక్షలు ఖర్చు పెట్టాలి మనకెందుకు వచ్చింది కోట కోట వచ్చింది మీరికే మాట్లాడకండి అమ్మా అదిగో ఆయన ఏమన్నా నేను చెప్పిన ఇంజనీరు నమస్కారం 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 నేను భూషణ్ గారు అబ్బాయి మీరు మా అమ్మగారు నమస్కారం నమస్కారం ఆ పక్క స్థలం అంతా మాదేనండి గోగరాహర్ స్థలంలో మైక ఎక్కువగానే దొరికిందండి చాలా అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ దొరికింది 50-60 లక్షలు విలువ చేస్తుంది ఏమండి అంటే మా స్థలంలో కూడా దొరుకుతుందండి దొరకచ్చు కానీ పరీక్షించి చెప్పాలి అందుకే మీ దగ్గరకు వచ్చాం మా స్థలాన్ని కూడా పరీక్షించి మైక ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి ఎంత ఫీజులు ఇచ్చుకోవడం మీరు అలాగ తప్పకండి మన పొలంలో మైకా పడకపోతే ఇండియాలోనే మైకా పడదు అవునన్నా చాలా సంతోషం నువ్వు సంతోషపడతావు నాకు ఇప్పుడే తెలుసు అన్న రేపు ఇంకో పని చేయండి అన్న వెంకట్రావు పిలిపించాను ఆ పొలం మనం ఇచ్చేసేయండి ఏమిటండి మీ త్యాగస్వం ఆయనకి కనుక అదృష్టం ఉంటే ఆ పొలం మనకు అమ్మేవారా మనకు కలిసి వస్తుంది కదా పొలం మనకు దక్కింది అమ్మని మీకు అదృష్టం లేదా అమ్మ చెప్పిన కొబ్బరికాయ కొడుతున్నాం అవునా అమ్మ కొబ్బరికాయ కొడితే మైకా కదరా బంగారమే పైకి నమస్కారం ఇంజనీర్ గారు నమస్కారం ఏడు ఇలా తెచ్చేశారు అబ్బే ఏమీ లేదండి ఫ్రెండ్స్ ఈ విస్కీ బాటిల్ నాకు ప్రజెంట్ చేశారు మీకు తెలుసుగా నేను తీసుకోనని ఇది మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను థ్యాంక్ యూ ఈ మధ్య భూషణం భార్య లక్ష్మి వాళ్ళ పిల్లలు మిమ్మల్ని కలుసుకున్నట్టున్నారు అవునండి వెంకట్రావు గారు స్థలం కొన్నారట అందులో మైకా దొరికే చోట్ల ఒక రెండు ఉండొచ్చు మైకా పడే చోటు చూపిస్తే వాళ్ళు మీకు 10,000 ఇస్తానారు పడన చోటు చూపిస్తే నేను మీకు 20,000 ఇస్తాను అవునండి ఎట్టి పరిస్థితులను వాళ్ళకి మీరు మైకా దొరకని చోటు చూపించాలి అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు 20,000 ఇస్తున్నాను గౌరవించడం నేర్చుకున్నవాడు మహిళ అన్నారు అందుకని డబ్బును గౌరవించండి ఇదిగో రాత్రికి ఈ విస్కీ బాగా తీసుకుంటూ బాగా ఆలోచించి మైకా దొరకని చోటు కనిపెట్టండి నేను మళ్ళీ మిమ్మల్ని చూసుకుంటాను
చోడించడానికి మోటార్ లో పంపులు కావాలి. కనీసం 50 వేలు కావాలి. సేఠ్ గారు మరొక్కసారి ఆలోచించండి. ఏం లాభం లేదమ్మా, ఇక్కడ వెళ్ళచ్చు. లక్ష్మి, ఇలా ఎన్ని చోట్ల కనిపిస్తావు చెప్పు. వాళ్ళెవ్వరూ నీకు సాయం చేయరు. ఇంటితో సహా ఉన్న తినే నగల్ని అన్నిటి తాగట పెట్టేశావు. లారీలకు వన్నేశావు. ఇక నీ దగ్గర ఏముందని ఎలాగైనా మనం మనం కావలసిన వాళ్ళం. నన్ను అడుగు, నీకెంత కావాలని ఇస్తాను. కానీ ఒక్క షరతు, ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు, జ్ఞాపకం ఉందా? అది తప్పని, చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని లెంపలు వేసుకుని చెప్పు. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. నీలాంటి అధమురు దగ్గర పైసా తీసుకున్నప్పుడు పాపం, నేను నా భర్త నా బిడ్డలు ఇంకా కష్టపడతాం. మా రక్త మాంసం ధారపోస్తాం. ఆఖరికి ఆ గంజులోనే పడి నాశనం అవుతాం. మనకున్నదంతా పోయి ఇంకప్పు పుట్టే దారే లేదమ్మా. పోయింది, మనం నమ్ముకున్నదంతా పోయింది. కష్టపడి చెమటోడ్చి సంపాదించటం మీద నమ్మకం పోయింది. ఉన్నదాంతో సంతృప్తి పడి బ్రతకటం మీద నమ్మకం పోయింది. డబ్బు మీద అదృష్టం మీద నమ్మకం ఎక్కువైంది. అందుకే ఆశ మనల్ని వెంటబడి తరిమింది, విమ్ము తరిచి అడ్డదారులకు తరిమింది. తరిమి తరిమి చివరికి ఏం చేసింది? పెద్ద బండ నెత్తికేసింది. ఏమండి, నేను ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాట అయిపోయింది. నేను ఆడిన కటుగా ఒక మాట అన్నారా, నన్ను మీ చేత ఒక దెబ్బైనా కొట్టారా? ఎత్తాలంటే మన బిడ్డల్ని రాళ్ల పాలు చేశానే. ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి, ఇప్పుడైనా కోపం తెచ్చుకోండి. అడ్డం లేవటం మనకు అలవాటైపోయింది. కలిగి లేని రెండు అనుభవించాం, బ్రతకలేకపోతుంది. లక్ష్మి లక్ష్మణ కాదండి, నేను లక్ష్మి కాదండి. నా బిడ్డల నువ్వేం చేసావు అమ్మా? కాదురా అమ్మా, కాదు. నేను ఆశపడ్డాను ఈ మట్టి అంతా బంగారం అవుతుందని, ఇక్కడ పెద్ద మేడ కట్టొచ్చని, నా బిడ్డలు కోటీశ్వర్లు అవుతారని ఎంతో ఆశపడ్డాను. బంగారం అంతా తెచ్చి ఈ మట్టిలో పోశాను. ఏం మిగిలింది? రాళ్ళు రాళ్ళు మిగిలాయి. కష్టాన్ని తోడుగా సంతోషాన్ని, సుఖాన్ని తోడుగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి. నువ్వే కదమ్మా చెప్పావు. చెప్పాను. ఒకప్పుడు మీరు చేయని నేరానికి మీ చేతులకు తిప్పనిచ్చి ఆడుకోండి రాని కూడా చెప్పాను. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని అడుక్కునేటట్టు చేశాను. మీ చేతులతో కొబ్బరికాయ కొట్టి మీ బ్రతుకులు ముక్కలు చేశాను. అమ్మా ఏమిటమ్మా ఈ మాటలు? రామ్మా ఇంటికి పోదాం. ఇదే నా ఇల్లు, వెళ్ళండి రా, వెళ్ళండి. వెళ్ళి ఆ సత్యంతో చెప్పండి మా అమ్మ సభ మాసిపోయింది, నీ పంతులే నెగ్గింది చెప్పండి. కలినీలములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. ఈ మమకారం ఈ ఆరాటం ఎందుకోసమే ఓ వెళ్ళి మనసా, తెలుసా ఓ వెళ్ళి మనసా. కలినీలములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. మనసా
మన మంచి అన్నటికి మాసిపోదులే, మన మంచి అన్నటికి మాసిపోదులే, ఉన్నదే ఉంటుంది ఓ మనసా, పరితాపం పడుతుంటే ఫలమేమిటే, కలిమిలోనులు కష్ట సుఖాలు కావడి కుండలే, తెలుసా మనసా కావడి కుండలే తెలుసా. శ్రమ పడటం మన వంతులే, మనసు చూచి శ్రమ పడటం మన వంతులే, ఫలితంతో పని ఎలా ఓ మనసా, ఆ దైవం మన వెంట ఉన్నాడులే, కలిమిలోములు కష్ట సుఖాలు కావడి కుండలే తెలుసా మనసా, కావడి కుండలే తెలుసా. ఈ మమకారం ఈ ఆరాటం ఎందుకోసమే ఓ వెళ్ళి మనసా తెలుసా, ఓ వెళ్ళి మనసా. అందుకే అన్నారు ఆరది చెత్త మగ బంగారం అని. సభాష్ లక్ష్మి, ఆనాడు నువ్వు నా దగ్గర చేసిన శబ్దం చక్కగా నెరవేర్చుకుంటున్నావు. అప్పుడప్పుడు నేను కూడా రూపాయి అర్థం ఇచ్చి సాయపడతాలే. లక్ష్మి లక్ష్మి నన్నడు నీకెంత కావాలో ఇస్తాను, కానీ ఒక్కసారి ఆడు పంచుకుంటే ఏమైనా చేయగలదని ఇదివరకు సవాల్ చేసి చెప్పావు జ్ఞాపకం ఉందా? అది తప్పని చేసిన డబ్బు ఒప్పుకుంటున్నానని లెంపలేసుకుని చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. కన్నా రెండు గ్లాసులు తెచ్చి కూర్చోండి. గ్లాస్ అవును, ఒక్క డోస్ వేసుకుంటారు కదా, డోస్ తీసుకోవడం రాలేదా? మా స్థలంలో బైక్ అలేదని తెచ్చుకుని మీ స్థలంలో బైక్ ఉంది, కానీ మీ తమిళ చోట మాత్రం లేదు. కానీ నేను బైక్ ఒళ్ళ చోటు చూపిస్తే మీరు 10,000 ఇస్తారు. మీకు లేని చోటు చూపిస్తే నాకు 20,000 ఇచ్చారు. Thank you.
అమ్మా లక్ష్మి, నువ్వే గెలిచావమ్మా, నన్ను క్షమించు.